बिर्यानी एन्नी सालु तिन्ना एन्नी रकाल बिर्यानी तिन्ना ए बिर्यानी तिन्ना मल्ली कोत्त बिर्यानी अनगाने मन अंदर की नोरु उरुतुंदंडी अदि चिकन बिर्यानी अयिना वेज बिर्यानी अयिना असलु बिर्यानी अंटे बिर्यानीये ई रोजु मनं बिर्यानी चेयबोतुन्नां बोन्लेस चिकन बिर्यानी अदि कूडा मेग्ना स्टाइल बिर्यानी चेस्तुन्नां अन्नमाट मरि दानि कोसं एवर मेल चेशारु एं अडुगुतुन्नारु तेलुसुकुने मुंदु षो स्टार्ट चेयालि कदा वेल्कम टु मी कोसं विथ योर स्वप्न ई रोजु मनं मेग्ना स्टाइल बिर्यानी चेस्तुन्नां सिरीशा गारि कोसं तनु मनकि मेल रासारु हाय स्वप्न నగారు నా పేరు శిరీష నేను మీ షో రోజు ఫాలో అవుతూ ఉంటాను నా కోసం మీరు చికెన్ బిర్యానీ మేగ్నా స్టైల్లో చేయండి అని చెప్పి శిరీష గారు మనకి రాశారు తప్పకుండా శిరీష గారు మీ కోసం మేగ్నా స్టైల్ బిర్యానీ నేను తయారు చేసి చూపిస్తాను ఫాలో అవ్వండి అయితే ఎప్పుడు అన్ని మసాలాలు ఒకసారి మీకు చూపించాలి అంటే ఇట్లా ప్లేట్ లో రెడీగా పెట్టుకుంటాను కదండి ఈ రోజు కూడా అన్ని ప్లేట్ లో రెడీగా పెట్టుకున్నాను మీకు చూపించడం కోసం అన్ని నేను ఒకసారి చెప్తాను గమనించండి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క గసగసాలు మరాఠీ మొగ్గ అనాస పువ్వు జాపత్రి ఇలాచి లవంగాలు అలాగే బిర్యానీ పువ్వు దీన్ని బండ పువ్వు అని కూడా అంటారు అలాగే సాజీరా ఇంకా బిర్యానీ ఆకు అయితే ఇక్కడ ఉన్నవన్నీ మనం మసాలాకి వాడుతున్నాం కానీ సాజీరా ఇంకా బిర్యానీ ఆకుని మటికి మనం అన్నం ఉడకబెట్టేటప్పుడు వేసుకోవడానికి అవి రెండు వాడుతున్నాం సో మిగిలినవన్నీ మనం మిక్సీలో వేసుకోవాలి అయితే వీటిని జనరల్గా మనం ఎప్పుడు బిర్యానీ చేసినా ఏదైనా మసాలాలు చేసినా మనం డ్రై రోస్ట్ చేస్తాం కదా ఈరోజు మనం డ్రై రోస్ట్ చేయట్లేదు డైరెక్ట్గానే మసాలా చేసేసుకుంటున్నాం సో ఇప్పుడు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క గసగసాలు మరాఠీ మొగ్గని కూడా మనం మసాలాలో వేస్తున్నాం జనరల్గా మనం మరాఠీ మొగ్గని ఎప్పుడైనా సరే అన్నం ఉడికేటప్పుడు అన్నంలో వేసుకుంటాం దీన్ని డైరెక్ట్గా మసాలాలో తినం కానీ ఈ మసాలాలో మనం మరాఠీ మొగ్గని డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం అలాగే అనాస పువ్వు జాపత్రి ఇలాచి లవంగాలు ఇంకా బిర్యానీ పువ్వుని కూడా మనం మసాలాలో వేస్తున్నాం ఇవి రెండు మటికి మసాలాలో మనం కొత్తగా మిక్సీ చేస్తున్నాం సో ఇవి వేసాం కదా ఇవి మిక్సీ పట్టేదానికన్నా ముందు పొయ్యి మీద నీళ్లు పెట్టేద్దాం అన్నం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి అక్కడ నీళ్లు వేడయ్యే లోపల మనం మిక్సీ పట్టుకోవచ్చు పేరుకి ఒకటే బిర్యానీ అయినా కూడా బిర్యానీలో చాలా రకాల బిర్యానీలు చేయొచ్చండి ఇప్పుడు మనం చేసేది పులావ్ స్టైల్లో ఉండే బిర్యానీ అన్నమాట స్టవ్ ఆన్ చేసి నీళ్లు బాగా వేడెక్కాలి నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకోవచ్చు ఎందుకంటే నీళ్ళన్నీ తీసేస్తాం కదా రైస్ బాయిల్ అయిన తర్వాత నీళ్లు తీసేస్తాం కాబట్టి ఉప్పు వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఉప్పు వేసాం కదా నీళ్లు బాగా వేడెక్కని ఇప్పుడు ఈ మసాలాలన్నిటినీ మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కానీ ఇప్పుడే వేస్తే మొత్తం పేస్ట్ అవ్వదు కాబట్టి ఫస్ట్ వీటిని మనం కొంచెం మిక్సీ పట్టుకొని పౌడర్ చేసిన తర్వాత అవి వేసి పేస్ట్ చేసుకుందాం మసాలాలు ఎక్కువ క్వాంటిటీ వేయలేం కదా మనం సో మిక్సీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది చూడండి ఇలా కొంచెం ఫుల్గా ఫైన్గా మిక్సీ అవ్వవు ఇలా అన్నీ తెలుస్తాయి ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి బట్ ఆ మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇందులో మనం ఏ స్టైల్ బిర్యానీ చేసినా కూడా అందులో కొత్తిమీర పుదీనా కంపల్సరిగా వేయాలండి వాటితోనే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా వస్తుంది అలాగే పుదీనా ఇవన్నీ చక్కగా ఒలిచి ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను నేను ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా మనం ఇంట్లోనే పెంచుకుంటే బాగుంటుందని చాలాసార్లు మన షోలో చెప్పుకున్నాం ఎంతమంది పెంచుతున్నారండి ఒకసారి నాకు మెయిల్లో రాయొచ్చు కదా అవన్నీ స్వప్న మీరు షోలో చెప్పారు చక్కగా నేను పెంచాను అని చెప్పి ఫొటోస్ తీసి పంపించవచ్చు కదా సో ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా దీన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకునే ఈ మసాలా ఉంది కదా మనం మేగ్నా స్టైల్ బిర్యానీకి మసాలా చేసుకున్నాం మరి బిర్యానీకి కావాల్సిన మసాలా రెడీగా ఉంది అలాగే పొయ్యి మీద నీళ్లు కూడా పెట్టుకున్నాం కదా ఇవి మరిగే లోపల మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో చికెన్ వేసేసుకోవాలి చాలా సింపుల్ మ్యారినేషన్ ఇప్పుడు మనం చేస్తున్నాం చికెన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అన్నంలో కూడా ఉప్పు ఉంటుంది సో కాబట్టి కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి చికెన్కి సరిపడా అలాగే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలాలు కూడా వేసుకోవాలి
ఈ మసాలాలు డైరెక్ట్ గా మనం చికెన్ లోనే వేసేసి చికెన్ కి మారినేట్ చేసుకోవాలి। అలాగే పెరుగు కూడా వేసి చికెన్ ని ఇలా మసాలాలు ఇంకా పెరుగుతో మారినేట్ చేసుకోవాలి। చాలా సింపుల్ కదా, సింపుల్ మారినేషన్ చేసేసుకుందాం చికెన్ ని। సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం। చికెన్ మారినేషన్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు నీళ్ళు కూడా మరుగుతున్నాయి। ఇందులో మనం బిర్యానీ ఆకు ఇంకా సాజీరా అంతే, ఇంకేం వేయట్లేదు। ఇవి వేసిన తర్వాత నీళ్ళు ఇంకా బాగా మరగాలి, మరుగుతూ ఉండని। ఇక్కడ చిన్న స్టవ్ మీద షిఫ్ట్ చేసుకున్నాం। అలాగే ఇప్పుడు ఈ స్టవ్ మీద ఈ పాన్ లో నూనె వేసుకోవాలి। బిర్యానీ కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది। నూనె వేసిన తర్వాత నూనె వేడెక్కాక ఇందులో మనం ఫస్ట్ పసుపు వేయాలి। పసుపు వేసి నూనెలో మొత్తం బాగా కలపాలి। పసుపు మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఇదే వేడి నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి ముద్ద మొత్తం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి। ఇలా అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు రౌండ్ గా కట్ చేసుకున్న టమాటాలను ఇందులో వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం వేగిన తర్వాత అంటుకుపోతుంది, కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం కొంచెం పుదీనా చట్నీ వేసుకోవాలి। మామూలుగా మనం కబాబ్స్ లో తింటూ ఉంటాం కదా పుదీనా చట్నీ, అదే। ఒకవేళ ఇంట్లో లేదు అంటే గనక కాస్త పుదీనా, కొంచెం కొత్తిమీర, కాస్త నిమ్మరసం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే పుదీనా చట్నీ రెడీ అయిపోతుంది। అలా తయారు చేసుకున్న పుదీనా చట్నీ ఇందులో వేసుకోవాలి। పుదీనా చట్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి। పచ్చిమిర్చి వేసాం, అలాగే కారం కూడా వేసుకోవాలి। అలాగే ఇందులో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయాలి, కొన్ని మటికి సైడ్ పెట్టుకుందాం లాస్ట్ లో యాడ్ చేసుకోవడానికి। ఇప్పుడు మనం ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి। మారినేట్ చేసుకున్న చికెన్ వేసేసి బాగా కలుపుకోవాలి। ఎంత మంచి అరోమా వస్తుంది! అన్ని మసాలాలు మిక్సీ పట్టుకున్నాం, అలాగే పుదీనా చట్నీ వేసాం, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీరని కూడా మిక్సీ పట్టి వేసుకున్నాం కదా, మంచి అరోమా వస్తుంది। అయితే ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చిన్న మంటలో మెల్లి కుక్ చేసుకోవాలి। చికెన్ మొత్తం ఉడకలేదు, సగం కుక్ అయి ఉంటుంది। సో ఒక్కసారి మూత తీసేసి, కొంచెం పెద్ద పీసెస్ కదా ఉడకడానికి కాస్త టైం పడుతుంది, ఇప్పుడు ఒక్కసారి మెల్లిగా కుక్ చేసుకోవాలి। సో ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇందులో కొద్దిగా, మరీ ఎక్కువ అవసరం లేదు, లైట్గా వాటర్ వేసుకోవాలి చాలు। అలాగే ఇక్కడ ఎసరు బాగా వచ్చింది, నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా, ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం, నేను ఒక కప్పు బాస్మతి బియ్యం తీసుకున్నాను। అయితే ఎసరికి నీళ్లు కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం ఎక్కువగానే నీళ్లు పెట్టుకొని అన్నం ఉడికిన తర్వాత ఆ నీళ్ళని తీసేస్తాం కాబట్టి కరెక్ట్గా కొలత అవసరం లేదు। సో ఇప్పుడు ముందుగానే ఒక గంట లేదా 2 గంటలు ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వీటిని ఈ మసాలా నీళ్ళలో వేసేయాలి।
ఎప్పుడు మనం బిర్యానీ చేసినా సరే బాస్మతి బియ్యం క్వాలిటీ మంచివి తీసుకోవాలి అలాగే ముందుగానే నానబెట్టి పెట్టుకుంటే బియ్యం చక్కగా అంటే అన్నం ఉడికిన తర్వాత మంచిగా అవుతుందన్నమాట సో ఇప్పుడు బియ్యం వేసాం కదా ఒక్కసారి కలుపుకోవాలి అయితే ఇప్పుడు మనం ఎసర్లో బియ్యం వేసాం ఫుల్ గా ఉడకాల్సిన అవసరం లేదు 50% కుక్ అయితే సరిపోతుంది కుక్ అయిన తర్వాత అప్పుడు ఆ రైస్ ని మనం ఇందులో యాడ్ చేయాలి అప్పటి వరకు మూత పెట్టేస్తాం అన్నం 50% ఉడికింది ఇప్పుడు చికెన్ మూత తీసేసి చూడండి కొంచెం నీళ్లు పోసాం కదా చికెన్ లో నుండి చక్కగా మాయిశ్చర్ వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్ ని చికెన్ పైన వేసుకోవాలి పెద్ద స్టవ్ మీద నుండి కొంచెం చిన్న స్టవ్ మీదకి మనం గిన్నెని షిఫ్ట్ చేసుకోవాలి దమ్ పెడుతున్నాం కాబట్టి చిన్న మంటలో మెల్లిగా అవ్వనివ్వాలి అన్నం సగమే ఉడికింది కాబట్టి చిన్న మంట మీదకి షిఫ్ట్ చేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు చిన్న మంటలో దమ్ చేసుకుంటే మెగ్నా స్టైల్ చికెన్ బిర్యానీ బోన్లెస్ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది ఒక 15 మినిట్స్ వెయిట్ చేయాల్సిందే బిర్యానీ రెడీ అయిపోయింది ఒక 15 మినిట్స్ చక్కగా దమ్ అయిపోయింది అయితే బిర్యానీ ఎప్పుడైనా సరే ఇలా దమ్ పెట్టిన వెంటనే తీసేయకూడదు జస్ట్ అలా కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా పక్కన వదిలేస్తే చక్కగా సెటిల్ అవుతుంది దమ్ అవుతుందన్నమాట అయితే మెగ్నా స్టైల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ మనం తయారు చేసాం కదా మరొకసారి తయారీ విధానం పికప్ లో చూడండి మెగ్నా స్టైల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ తయారీ విధానం ముందుగా ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క గసగసాలు అనాస పువ్వు ఇలాచి జాపత్రి లవంగాలు బండ పువ్వు వేసి ఫస్ట్ పౌడర్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్ లో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో తగిన ఉప్పు అలాగే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ పెరుగు వేసి కలుపుకొని మారినేట్ చేసుకోవాలి తర్వాత పాన్ లో నూనె వేసుకొని నూనె వేడెక్కాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు పుదీనా చట్నీ కారం బ్రౌన్ ఆనియన్ మారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించాలి ఈలోపు ఒక గిన్నెలో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు బిర్యానీ ఆకు సాజీరా వేసి బాగా మరగనివ్వాలి తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి 50% ఉడికించుకొని ముందుగా ఉడికిస్తున్న చికెన్ లో వేసి మూత పెట్టేసి 15 నిమిషాలు దమ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకొని చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మెగ్నా స్టైల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది మరి మన ఫస్ట్ రెసిపీ అయిపోయింది కదా దీన్ని ఇలాగే కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ రెసిపీ అయిపోయిన తర్వాత దీన్ని ఒక్కసారి ఓపెన్ చేసి అప్పుడు బౌల్ లో వడ్డించుకుందాం వేడి వేడి దమ్ బిర్యానీ నెక్స్ట్ మనకి ప్రణవి మెయిల్ రాశారు ఒకసారి ప్రణవి మెయిల్ చదువుదాం హాయ్ స్వప్న గారు నా పేరు ప్రణవి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ప్రణవి మీరు ఎలా ఉన్నారు మా హాస్టల్లో కాకరకాయ పకోడీ చేసేవారు నేను ఇంట్లో ట్రై చేశాను సరిగ్గా రాలేదు నా కోసం చేసి చూపించగలరు థ్యాంక్ యూ అని చెప్పి ప్రణవి మనకి మెయిల్ రాశారు తప్పకుండా ప్రణవి మీరు అడిగిన కాకరకాయ పకోడీ ఎలా చేయాలో నేను చూపిస్తాను కానీ నాకు తెలిసి ఎవరిని అడిగినా కూడా మా హాస్టల్లో ఫుడ్ పెట్టేవారు తిని తిని విసుగొచ్చేసింది అనే వాళ్ళను విన్నాను కానీ అబ్బ మా హాస్టల్ ఫుడ్ని మిస్ అవుతున్నాను అక్కడ నచ్చేది అని చెప్పింది ప్రణవి దగ్గరే వింటున్నాను తప్పకుండా ప్రణవి నీ కోసం కాకరకాయ పకోడీ చేసి చూపిస్తాను ముందుగా కాకరకాయని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఒక గంట నానబెట్టుకొని ఆ నీళ్లు తీసేయాలి జస్ట్ ఇలా బట్టలో తడి చేసుకుంటే సరిపోతుంది కాకరకాయలు రెడీగా ఉన్నాయి అలాగే కాకరకాయ పకోడీలో వేసుకోవడానికి మనకి చిన్న మసాలా చేసుకోవాలి దానికి ధనియాలు నువ్వులు ఇంకా జీలకర్ర కావాలి వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్లెయిన్గానే ఇలా పచ్చిగా ఉన్న వాటిని జస్ట్ క్రష్ చేసి పకోడీలో వేసుకోవాలి పకోడీని ఎలాగో మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం క్రష్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటికి వస్తాయన్నమాట అంతే నువ్వుల్ని క్రష్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ధనియాలు ఇంకా జీలకర్ర అలాగే నువ్వులు కూడా ఇందులో శనగపిండి కావాలి మనకి మనం 3 రకాల పిండ్లు వేస్తాం ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి పకోడీ అంటే శనగపిండి వేసుకోవాల్సిందే
అలాగే బియ్య పిండి. బియ్య పిండి వేయడం వల్ల చక్కగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట పకోడీ. ఒక స్పూన్ బియ్య పిండి అలాగే కార్న్ ఫ్లోర్. కార్న్ ఫ్లోర్ కూడా క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్ట్. వేసిన తర్వాత ఇందులో కారం ఒక స్పూన్ కారం. నేనైతే కొంచెం కారంగా తింటాను కాబట్టి ఫుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. బట్ కారం మటుకి మీ లెవెల్కి సరిపడా. కొంచెం కారం ఎక్కువ కావాలి అంటే నాలాగా ఎక్కువ వేసుకోండి, లేదు అంటే కాస్త తక్కువ వేసుకోండి ప్రణవి, అది మీ ఇష్టం. సో అలాగే నెక్స్ట్ కాస్త కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇంకా కాస్త అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. కొన్ని అల్లం ముక్కలు వేసి కొంచెమే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే కరివేపాకుని డైరెక్ట్గా కాకుండా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుందాం. చిన్న కరివేపాకు అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా కరివేపాకుని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే వేడి నూనె చూడండి, చాలా వేడిగా ఉంది. ఇలా వేడిగా ఉన్న నూనె కూడా పిండిలో వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పిండికి సరిపడా ఉప్పు, ఉప్పు కూడా పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేసుకొని బ్యాటర్ థిక్గా చేసుకోవాలి. మరి బజ్జీ పిండిలాగా మెత్తగా కాదు, పకోడీ కాబట్టి నీళ్ళు కొంచెమే వేసుకోవాలి. రణవి చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి, లేదంటే మెత్తగా అయిపోతే కష్టం. పల్చగా అయితే పకోడీ బాగుండదు. కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ముందుగానే ఉప్పులో నానబెట్టి ఆరబెట్టాం కాబట్టి చేదు ఉండదు, ఆల్మోస్ట్ చేదు ఉప్పుతోనే వెళ్ళిపోతుంది. ఇలా పిండి మొత్తం కాకరకాయ ముక్కలకి చక్కగా పట్టుకోవాలి. ఇలా ప్రతి ఒక్క ముక్కకి మసాలా పట్టుకున్న తర్వాత వేడిగా ఉన్న నూనెలో ఒక్కొక్క ముక్క ఫాస్ట్గా మనం వేసేసుకోవాలి. ఇప్పుడే మొత్తం ఎక్కువగా వేసాం కాబట్టి కలిపామనుకోండి పిండి విడిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కలుపుతాం. ఫ్రై అవ్వడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. కాకరకాయ పకోడీలు చక్కగా వేగిపోయాయి ప్రణవి. మనం ప్రణవి గారి కోసం కాకరకాయ పకోడీ చేస్తున్నాము. చూడండి, నురగలన్నీ తగ్గిపోయి పైకి ఇలా తేలాయంటే పకోడీ అయిపోయిందని అర్థం. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకుందాం. కాకరకాయ పకోడీని చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని టిష్యూ నాప్కిన్లో వేసేద్దాం. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక అదంతా వెళ్ళిపోతుంది. అయితే కాకరకాయ పకోడీ రెడీ అయింది కదా. ఇప్పుడు ఇదే వేడి నూనెలో పకోడీలో ఎప్పుడైనా సరే వేయించుకున్న పల్లీలు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటాయండి. ఇది ఆప్షనల్, మీకు కావాలి అంటే ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ వేయించుకుంటే కనుక చాలా బాగుంటాయి. కొన్ని పల్లీలు ఇలా జాలిలో వేసేసి వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. చాలామందికి కాకరకాయ వేయించుకున్న నూనె కదా చేదు ఉంటుందేమో అని డౌట్ వస్తుంది. బట్ మనం చేసుకున్న కాకరకాయ పకోడీ చేసుకున్నాం కదా, ఈ నూనె ఏం చేదుగా ఉండదు. రెగ్యులర్గా మనం కూరల్లో కూడా వాడుకోవచ్చు. బట్ ఏదైనా సరే ఆయిల్ ఎక్కువసార్లు ఫ్రై చేసిన ఆయిల్ ఎక్కువ వాడడం మంచిది కాదండి. అందుకే కొంచెం కొంచెం వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ తీసేయడమే మంచిది. ఇలా వేయించుకున్న పల్లీలను పకోడీలతో పాటు వేసేసుకోవాలి. సో ఇప్పుడు కాకరకాయ పకోడీ రెడీ అయిపోయాయండి. విత్ పల్లీలు చాలా బాగుంటాయి. చూడండి ఎంత కరకరలాడుతున్నాయో. ఎప్పుడైనా సరే పకోడీలో కొంచెం బియ్య పిండి, కాస్త కార్న్ఫ్లవర్ వేయడం వల్ల చక్కగా ఇలా కరకరలాడుతాయి అన్నమాట.
పైన ఉండి కొద్దిగా ఇలా పల్లీలు వేసుకోవాలి రణవి నాకు తెలిసిన కాకరకాయ పకోడీ చేసి చూపించానండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ హాస్టల్లో తిన్నట్టుగా ఉంటే గనక మళ్ళీ నాకు మెయిల్ రాయండి అలాగే ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలి అంటే మెయిల్ రాయండి లేదా ఉత్తరమైనా రాయండి ప్రణవి గారు అడిగిన కాకరకాయ పకోడీ తయారీ విధానం మళ్ళీ చూడాలి అనిపిస్తుందా అయితే ఇప్పుడే చిన్న రీక్యాప్ లో చూసేయండి కాకరకాయ పకోడీ తయారీ విధానం ముందుగా కొన్ని ధనియాలు జీలకర్రని క్రష్ చేసుకోవాలి తర్వాత వాటిని ఒక బౌల్ లో వేసుకొని కొంచెం నువ్వులు శనగపిండి బియ్యపిండి కార్న్ ఫ్లవర్ కారం చిల్లీ ఫ్లేక్స్ కొత్తిమీర అల్లం ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి అందులో కొంచెం వేడి నూనె తగినంత ఉప్పు వేసి బాగా కలిపి నీళ్లు చల్లుకొని పిండి తయారు చేసుకోవాలి ఇప్పుడు ఉప్పులో నానబెట్టి ఆరబెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి కలుపుకొని వేడి నూనెలో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కరకరలాడే కాకరకాయ పకోడీ రెడీ అవుతుంది కాకరకాయ పకోడీ తో పాటు వేయించుకున్న పల్లీల కాంబినేషన్ బాగుంటుంది ట్రై చేయండి మరి కాకరకాయ పకోడీ రెడీ అయిపోయింది కదా ప్రణవి గారి కోసం చేసుకున్నాం అలాగే ముందు మనం చేసి పక్కన పెట్టుకున్న బిర్యానీ బోన్లెస్ చికెన్ బిర్యానీ అది మేఘ్నా స్టైల్ లో చేసాం కదా దాన్ని కూడా తెచ్చేసుకుందాం మేఘ్నా స్టైల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ వావ్ వేడి వేడి బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుంది అయితే పై నుండి కాస్త నెయ్యి వేసుకోవాలి మనం ఇప్పుడు లాస్ట్ లో అలా నెయ్యి వేయాలి చూడండి సగం ఉడికిన అన్నం ని మనం వేసాము ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది కదా ఇప్పుడు బౌల్ తెచ్చు కొద్దిగా రైస్ ని ఇలా లూస్ చేసుకొని పీసెస్ విరగకుండా రైస్ విరగకుండా మెల్లిగా కొంచెం లూస్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మేఘ్నా స్టైల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ కొంచెం మనం పై నుండి కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం అలాగే కరకరలాడే కాకరకాయ పకోడీ రెండు రెసిపీస్ చాలా బాగా వచ్చాయి కదా మరి ఇంకెందుకండి ఆలస్యం మీకు కూడా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే వెంటనే నాకు మెయిల్ రాయండి లేదా ఉత్తరమైనా రాయండి మీ ఉత్తరాలు మీ మెయిల్స్ పంపించాల్సిన మా చిరునామా ఈటీవీ అభిరుచి ఛానల్ SP3 బిల్డింగ్ ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512 మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com అడ్రస్ నోట్ చేసుకున్నారు కదండి వెంటనే మెయిల్స్ పంపించేయండి మీరు అడిగిన వంటకాలన్నీ టకటకా నేను చేసి చూపిస్తాను మళ్ళీ సరికొత్త వంటకాలతో సరికొత్త ఎపిసోడ్ లో కలుసుకుందాం అప్పటి వరకు మా వంటలన్నీ ట్రై చేస్తూ ఉండండి టేక్ కేర్ బై బై ఫ్రెండ్స్